డాక్టర్స్ డే సందర్భంగా యూకే నుంచి మనకి డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరి గారు ఉన్నారు, సైకియాట్రిస్ట్. ఆయనతో మాట్లాడి కరోనా పాండమిక్ టైంలో సో అసలు లైఫ్ ఎట్లా ఉంది, చాలామందికి కూడా మెంటల్గా కూడా చాలా వరకు ధైర్యం కావాలి, ఇట్లాంటి టైంలో ఆయన ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు, ఎలాంటి సజెషన్స్ తీసుకుంటే కొంచెం లైఫ్ బెటర్గా ఉంటుంది, ఇలాంటి అంశాలను కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి శేషగిరి గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నామండి. యాక్చువల్లీ కరోనా పాండమిక్ టైం ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, చాలా వరకు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఈ సమయంలో మానసికంగా కూడా చాలా వరకు ధైర్యంగా ఉండాలి. మీరు మిమ్మల్ని ఒకవేళ ఇదే క్వశ్చన్ అడిగితే మీ వరకు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి సజెషన్ ఇచ్చేవాళ్ళు, ఎటువంటి సజెషన్ ఇప్పుడు ఇస్తారు? కరోనా బిగినింగ్ లో నేను సఫర్ అయ్యాను, వెరీ బిగినింగ్ లో, కాబట్టి నాకు ఆ అనుభవం కూడా ఉంది. మనం ఈ లాక్డౌన్ వల్ల కానీ రెస్ట్రిక్షన్స్ వల్ల కానీ కంప్లీట్ గా ఏమైపోయిందంటే మనం ఆ ఇంట్లోనే ఉండిపోవటం వల్ల ఆ హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఒక కొత్త ఒక డిఫరెంట్ యాంగిల్లో నుంచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయటకు పనిచేసేవాళ్ళు, ఈవినింగ్ వచ్చేవాళ్ళు, పిల్లలతో కాసేపు గడిపేవాళ్ళు, మళ్ళీ వీకెండ్స్ గడిపేవాళ్ళు, అట్లా కాకుండా అందరూ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అని ఎటు బయటకు వెళ్ళకుండా ఉండితోటి ఆ హ్యూమన్ రిలేషన్స్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. ఎప్పుడు మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మనం ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలండి. పరిస్థితి ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, దాన్ని అర్థం చేసుకుని ఉన్న దాంట్లో మనం వీ హ్యావ్ టు బి పాజిటివ్. అండ్ ఇంకొకటి, ఈ పాండమిక్ టైంలో నిజంగా డాక్టర్స్ అంతా కూడా హాస్పిటల్కే పరిమితం అయిపోయారు, అండ్ ఫ్యామిలీస్తో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, అండ్ ఫ్యామిలీని కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు చూసాం. ఇక్కడ ముగ్గురిని మెయిన్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంచాలి, ఒకటి డాక్టరు, రెండు ఫ్యామిలీ, మూడు పేషెంట్. ఈ ముగ్గురిని కూడా మెంటల్గా స్ట్రాంగ్ చేసేటప్పుడు ఏ విధంగా మీరు ఫేస్ చేశారు, మేబీ మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఇప్పుడు ఒకసారి డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిపోతే మర్చిపోతాడు అక్కడ ఏంటి బయట ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ తర్వాత అపాయింట్మెంట్, మీకు ఒక షెడ్యూల్ ఉంటుంది, మీరు దాంట్లో పడిపోతే ఆ టైం కూడా తెలియదు మీకు, మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి సాయంత్రం అయ్యేదాకా. ఒకటేంటంటే రెండు యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇంటికే వచ్చేయాలి, ఇంకెటు వెళ్ళటానికి లేదు ఈ టైంలో. కాబట్టి ఏంటంటే ఒక విధంగా మీకు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది ఒక యాంగిల్లో. సో మనం దాన్ని పాజిటివ్గా స్పెండ్ చేసి, దాన్ని ఒక ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తే దట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ. అది మన ఫ్యామిలీకి ఇచ్చే టైము. ఒక స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ప్రతిదీ మనం నిరాశ నిస్పృహల్లో కాకుండా అసలు మనకున్న టైం ఏంటి, మనం ఏం యాక్టివిటీస్ చేయొచ్చు, కొత్త ఏం చేయొచ్చు, అందరం కలిసి ఏం చేయొచ్చు. అది మూడోది, మనం డాక్టర్ ఎప్పుడు మర్చిపోయేది ఏంటంటే, డాక్టర్ కానీ ఎన్ని బిజీ ప్రొఫెషనల్ మర్చిపోయేది ఏంటంటే మీ, అంటే నేను కూడా ఒక మనిషినే, నాకు టైం కావాలనేది. దాన్నే మేము సైకియాట్రీలో మీ టైం అంటాం, మై టైం. అంటే మనకు మనం కూడా టైం ఇచ్చుకోవాలి. అంటే మన అభిరుచులు కానీ, మన హాబీస్, మనం ఎంజాయ్ చేసేవి, వాటికి కూడా కొంత టైం కేటాయించాలి. ఇంకోటి శేషగిరి గారు, యాక్చువల్లీ ఈ పాండమిక్ టైంలో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కూడా చాలామంది మన వాళ్ళని కోల్పోయాం. యాజ్ ఏ డాక్టర్గా మీరు ఎట్లా మనకు సంబంధించిన వాళ్ళందరినీ కోల్పోతున్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఆ ఫీల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, వర్డ్స్ కూడా ఉండవు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఆ బాధ ఎలా ఉండేది యాజ్ ఎ డాక్టర్గా మీరు ఫీల్ అవుతున్నప్పుడు? చాలా చాలా ఎప్పుడు మేము ఫేస్ చేయని ప్రాబ్లం అండి ఇది. ఇప్పుడు మన పేషెంట్స్ ఎప్పుడు డెత్స్ జరుగుతూ ఉంటాయి, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, ఒక్కొక్కసారి వాళ్ళ కోపతాపాలని మనం భరిస్తూ ఉంటాం. అది పార్ట్ ఆఫ్ ద ప్రొఫెషన్. కానీ మీరు ఈ పని అంటే ఒక 10 రెట్లు ఎక్కువ మరణాలు కానీ అయ్యి కానీ ఎక్కువ మార్బిడిటీ ఉన్నప్పుడు అది చేస్తా మీ ఫ్యామిలీలోనే సిక్నెస్ ఉంది. అంటే మేము ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూకేలో, ఇక్కడ లండన్ దగ్గర నేను పనిచేస్తున్నాను, నాకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది, ఇండియాలో ఉన్నారు, వాళ్ళలో సిక్నెస్ ఉంది, వాళ్ళు హాస్పిటలైజ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు ప్రాణాలతో వాళ్ళు పోరాడుతున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆ స్విచ్ అవ్వటం చాలా కష్టం అండి. ఒక్కోసారి ఏంటంటే మీరు మీ పేషెంట్స్తో డీల్ చేస్తున్నప్పుడు మీ పరిస్థితులు ఇక్కడ గుర్తుకొస్తాయి. కాబట్టి దాన్ని డీల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మార్గం అంటే సైకియాట్రిస్ట్లుగా మేమేం చేస్తామంటే, ఇప్పుడు మనం కౌన్సిలింగ్ అందరికీ ఇస్తాం, అంటే మాకు కూడా ఒకళ్ళు పెట్టుకుంటాం. ఒకళ్ళంటే మేము మ్యూచువల్ పీర్ సూపర్విజన్ అంటాం. అంటే నా ప్రాబ్లమ్స్ మీతో మాట్లాడతాను, మీ ప్రాబ్లమ్స్ ఇంకో కొలీగ్తో మాట్లాడతారు. అట్లా మనం కూడా వి ఆల్సో ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ డాక్టర్. మనం కూడా మనలో ఉన్న ఆ భావావేశాలు కానీ అవన్నీ మనలో కూడా ఉంటాయి. మనం షేర్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది రియలైజ్ అవటం అంటే నేను డాక్టర్ని, నాకు అన్ని తెలుసు కాబట్టి నాకు ఏమి కాదనేది అది కరెక్ట్ కాదు. అండ్ ఫైనల్గా మా యూఎస్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ పాండమిక్ టైం నడుస్తూ వస్తుంది కాబట్టి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు?
మెంటల్ హెల్త్ అండి, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఇది కనపట్టలేదు మనకి. ఇప్పుడు మెంటల్ హెల్త్ మీకు మీకు చెస్ట్ ఇన్ఫెక్షన్ ఏదో ఉంటే ఎక్స్రే చేసి చూపిస్తారు డాక్టర్ ఇక్కడ, కానీ మీకు మానసిక ప్రాబ్లం ఉంటే మీరు దాన్ని సరిగా చెప్పలేరు. అది మీరు కరెక్ట్గా కరెక్ట్ డాక్టర్ దగ్గరికి కరెక్ట్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే కానీ మీకు ఆ డయాగ్నోసిస్ రాదు. ఎందుకంటే మనం ఏమి ఎక్స్రే చేసి చూసేది కదా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. కొంతమంది తట్టుకుంటారు ఆ ఒత్తిడిని అది, బట్ చాలా మంది డిప్రెషన్కి, యాంగ్జైటీకి, అడ్జస్ట్మెంట్ డిజార్డర్స్కి వీటన్నిటికీ గురవుతున్నారు. తర్వాత కోవిడ్తో కూడా లాంగ్ కోవిడ్, దీంట్లో ఏంటంటే మెమరీ ప్రాబ్లమ్స్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో వీటన్నిటిని ఏంటంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్, మీరు సహాయాన్ని అడగాలి. కొన్ని ట్రీట్మెంట్స్ ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు కొన్ని ఏంటంటే అసలు ఆ డయాగ్నోస్ చేసి దాన్ని కనిపెట్టి అసలు ఏంటనేది అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు మీకున్నటువంటి సమయంలో కేటాయించి మాతో యాడ్ అయ్యి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు.